भारतभूतल पूर्वसुतीरे भक्तजनाश्रिता स्वामी समीपे शिष्टतमं सत्संगमिदं श्रेयशुभकरा पूर्णप्रसादं श्रेयशुभकरा पूर्णप्रसादं మనం కొన్ని వారాలుగా స్వామివారితో విశేషంగా తిరిగిన చలమానాయుడు గారి అనుభవాలని తెలుసుకుంటూ వస్తున్నాము. దగదత్తికి చెందిన పైనంపురం వెంకట సుబ్బయ్య అనే కరణం గారింట్లో జరిగిన ఒక ఇబ్బంది స్వామి ఎలా నివారించారు, అప్పుడు ఆ సాక్ష్యంగా ఆ రోజు స్వామితో ఎవరెవరున్నారు, దాన్ని మనకి ప్రత్యక్షంగా చూసిన అమ్మినేని వెంకయ్య నాయుడు గారు మన సత్సంగంలో పాల్గొని దాన్ని వివరించడం జరిగింది. తర్వాత ఒకరోజు నేను ఊర్దాకా పోయే చూస్తాను అని వెళ్ళారు. మీకు ఆ సమయం గుర్తుందా? వాళ్ళు ఏమన్నారంటే, స్వామి మేము మాకు భయంగా ఉంది అని అన్నారు వాళ్ళు. మీరు ఏం భయపడొద్దు, మీకు వచ్చిన భయమే లేదు, నేనున్నాను మీ కారణం అండగానే అని చెప్పాడు. చెప్పాడు, గట్టిగా చెప్పాడు ఆ మాట. ఆమె సరేనని పోయినారు వాళ్ళు. పోయిన తర్వాత ఆ రోజు కదా పోయిందే, పోయిన రోజు కూడా నేను చూసిన మర్రోజు రాత్రి నేను షేలోకి పోతామని పోతున్నాను సార్. అయ్యా, నేను రాత్రి 1 గంట ప్రాంతం శుక్రవారం ఆ రోజు వచ్చింది. ఆ రోజు మేము షేలో నీళ్ళు వేస్తే ఎప్పుడు పోవాళ్ళు చాలా నీళ్ళు వేసి అంతే కదా, అంటే చుట్టాలు వచ్చి ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళతో మాట్లాడతా రాత్రి 1 గంట అయింది, టైం కూడా చూసిన పోవటంలో అదే కదా వాకిలి, అదే కదా వాకిలి. ఆ వాకిల్లో తూరు మళ్ళీ పద్మాసం పెట్టుకొని ఇదిగో ఇట్నే పద్మాసం పెట్టుకొని కూర్చొని ఉన్నాడు ఆయన. ఈ పక్క వెనక పక్క యానాది గుడిసె ఉంది, వాడు ఆ గుడిసెలో చేరి వాడు తలుపు తీయలా. నేను మామూలు దారిని పోతే నా స్వామి నా కనపడడు, అది ఇటు పోవచ్చు తొందరగా పోదామని అడ్డం పోయారు. మా దొడ్లో నుంచి వాళ్ళ దొడ్లోకి దిగి వాళ్ళ దొడ్లో నుంచి చూసేటప్పటికి ఆడు కూర్చొని ఉన్నాడు. మనిషి ఎవరు అర్థం అలా, మనిషి అర్థం కాలా అంటే చీకటి కదా. నాకు బాగా గుండె వేసుకున్నాడు, గుండవలే ఇంత మాత్రం కర్ర, ఇంకా పొడి కర్ర ఉంది నా దగ్గర పార కర్రకు తగిలించుకొని భుజాన్ని పెట్టుకుంటారు, భుజాన్ని పెట్టుకొని ఉన్నా. అప్పుడు అయ్యా ఎవరు నువ్వు అన్న పలకల, ఎవరు అయ్యా నువ్వు అన్న పలకల, ఏమయ్యా పలకవాడు నువ్వు అన్న పలకల. ఇటు కదా నేను మళ్ళీ నిండా ఈ పక్క కాలు తీసి ఎట్ట పెట్టా ఏడు రాదు అన్న దానికి పలకల, ఏరా పలకమంటా నువ్వు అని ఈ పార కింద కొదిలేసిన కింద పడిపోయింది. ఈ కర్ర తీసుకున్నా, కర్ర తీసుకునేటప్పటికి మా అనుభవుడు కొడతాడు అనుకున్నాడు ఏమో, ఇట్లా చూశాడు నాసం పెట్టుకున్నాడు, ఇటు పెట్టుకున్నాడు కూర్చొని ఉన్నాడు. మళ్ళీ నేను ఎప్పుడైతే పెద్దగా ఈయన గతించిన బూతులు అడిగినానో ఇట్ట చూసినాడు నా సాయ అయ్యా, ఇట్ట చూసేటప్పటికే నా శక్తి దిగజారిపోయింది, శరీరం అశక్తం అయిపోయింది, కరెంట్ షాక్ తగిలింది నాకు, కరెంట్ షాక్ తగిలింది అయిపోయింది, ఇంకా శక్తి దిగజారిపోతుంది, కాళ్ళలో శక్తి లేదు, మాట్లాడడానికి శక్తి లేదు, నిలబడడానికి కూడా శక్తి లేదు. ఆమెను ఆయన కూర్చున్నాడు వాకిలి ఈ గోడే, ఆ గోడ రెండు చేతులు టానిచ్చే తలకాయ టానిచ్చే అప్పుడు ఆయన సరించుకున్న స్వామి నువ్వు ఇన్ని రోజుల నుంచి వచ్చి ఉంటే నీ భజన నేను ఎప్పుడు తప్పకుండా తెలుసుకుంటున్నాను కదా, నేను ఎవడో అనుకొని నేను నిన్ను దూషించాను స్వామి, తెలుసు కాదు నా తప్పు, నాకు తెలియదు స్వామి నా తప్పు, క్షమించు నేదర పిల్లలు చచ్చిపోతుండ నేను పసిబిడ్డలని ఐదు నేదర పిల్లలు స్వామి అనుకుని ఆ గోడ అనుకొని తలకాయ మోటిచ్చిన ఆ తలకాయ మోటిచ్చి నేను ఎప్పుడైతే 2-3 సార్లు స్వామి నేను నువ్వు అనుకోలేదు స్వామి నేను ఎప్పుడైతే అన్నానో
నాకు చల్లటి గాలి ఒక సుడిగాలిగా వచ్చింది నా శరీరంలో. ఆ సుడిగాలి వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఉండకూడదు నేను సారా తిట్టాను స్వామిని అని నా ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ అన్నే పారేసిన చాపార చెప్పులన్నీ అన్నే పారేసి నాలుగు అడుగులు అటు పెట్టి చూసిన లేడు ఎవరు లేరు లేడు స్వామి నేను అంతా కోపం వచ్చింది కావాలా ఏం చేస్తాడని ఏం చేస్తాడని అంతా పోయినా ఇంటికి కొంచెం తెల్లవారిందాక నన్ను కూర్చోవాలంటే కూర్చోలేదు అని అతను మేల్కొని ఆయన్ని అనుకుంటూ స్వామి నేను కాదు నేను అన్నదే అని అనుకుంటూ ఆయన్ని ఆమె చేసుకుంటుండే తెల్లవారింది. తెల్లవారిన తర్వాత ఆమెను ఆమెను పిలిచిన గోడ అడ్డం మాకు వాళ్ళకి ఆ గోడకాడకు పిలిచే అమ్మ అక్క కావాలే అక్క స్వామి మళ్ళీ ఎప్పుడు వచ్చినాడు నిన్న బాయినే ఎందుకంటే ఆ స్వామి ఆడు వచ్చినాడు నిన్న బాయినే రాలేదు అన్నాడు వచ్చినాడు నేను రాలేదని అవి ఆ ఆయన ఆడిపోయి ఆ పెద్ద ఆయనతో చెప్పింది పెద్ద ఆయనతో చెప్పేటప్పటికే నన్ను పిలిచాడు నన్ను పిలిచిన తర్వాత పోయినా ఏమి రా మీ అక్క చెప్పేది అన్నాడు నిజమే స్వామి నిజమేనన్నా లేదు లేరా నువ్వు రోజు ఆయనతో ఒకటి తిరుగుతూ భజన చేస్తుంటావు అందుకని ఏదో కన్ఫ్యూజ్ అయింది లే అన్నాడు. కన్ఫ్యూజ్ అయ్యేది అట్టగాదు ప్రత్యక్షంగా చూశాను ప్రత్యక్షంగా చూసేవాడిని మాట్లాడి ఇట్లా అయింది ఇట్లా అయింది జరిగింది అన్న ఇక్కడ వాళ్ళకల ఆయన ఇక్కడ ఆయన మౌనంలో కూరుకున్నాడు అమ్మ చక్క వచ్చేసిన నేను ఆ టైము ఆ రోజు అవి గుర్తుపెట్టుకుని పది రోజులకు వచ్చేసాడు మళ్ళీ పది రోజులకు వచ్చిన తర్వాత వస్తుండగానే కాళ్ళు చేతులు కడుక్కున్నారు అందరూ అమ్మ ఓం కాడు కూర్చున్నారు భజన చేశారు ఒక రెండు గంటల చేపు అమ్మని లేచి భోజనం చేయండి అయ్యా అన్నాడు లేచినారు భోజనాలకి. ఆ భోజనాలు లేచేటప్పుడు భోజనానికి ముందే ఈ చలమాని ఆయన అడిగింది మా అక్క చలమాని ఆ పెద్ద ఆయన స్వామి ఈ రకంగా స్వామి ఇక్కడ ఉన్నాడని మా వాడు వాదిస్తున్నాడు ఈ నిజం ఆ పెద్ద స్వామిని ఒకరు అడగండి ఆమె అడిగినాడు అడిగాడు స్వామి ఏంటి చెప్పేది ఏంటంటే అరే చేతులు ఎట్ట పెట్టే తామరాకులు నీళ్ళు ఎట్ట తల్లడలతాయా అట్ట తల్లడిని భయపడిపోయినారు రా వాళ్ళ తామరాకులు నీళ్లు అల్లాడినట్టు ఈ కుర్ర ఇతని మనసు అల్లాడింది అల్లాడిపోయింది అందుకని నేను వచ్చి వాళ్ళని కాసుకొని ఉన్నారా అయితే నీకేం జరిగింది అన్నాడు ఆయన ఈ రకంగా జరిగింది చలమానాయుడికి నీకు ఏం జరిగింది స్వామి అని ఆ చలమానాయుడు అడిగినాడు అడిగితే అప్పుడు చలమానాయుడికి ఆయన చెప్పినాడు నాతర బిడ్డలు ఐదుగురు బిడ్డలు అనాథలు అయిపోతారు స్వామి అని ఏడ్చాడా సావలేదు బతికుండాలి అన్నాడు. అప్పుడు వీళ్ళంతా అయ్యా తామరాకు మీద నీటి బొట్టు అల్లాడినట్టు ఆయన ఆ రోజు అల్లాడాడు పిల్లలున్నారని వేడుకున్నాడు ఆ రోజు వచ్చింది నేను నిజమే నన్ను ఆయన తిట్టింది నిజము చచ్చిపోతాను నేదరి పిల్లలు అని బ్రతికించమని అడిగారు అని స్వామి చెప్పారు. మన దేశంలో రాజులు చక్రవర్తులైన వాళ్ళు కూడా మహాత్ముల పాదాలను ఆశ్రయించి నమస్కరించిన సంస్కారం ప్రధానమైంది. గొప్ప చక్రవర్తి అయిన దశరథ మహారాజు వశిష్ఠుడి పాదాలు వదలలేదు, విశ్వామిత్రుడి పాదాలను ఆదరించి అర్ఘ్యమిచ్చి పూజించాడు. ఎందరో మహనీయులను పూజించిన సంస్కారం ఆయనది. మరి ఆయన వియ్యంకుల వారు జనకుడు ఉన్నాడే, ఆయనైతే ఎందరు మహాత్ములను సేవించి నా ఒక ఋషీశ్వరుడు లాంటి వాడని యాజ్ఞవల్క్యుడు లాంటి మహానుభావులందరూ ఆయన సేవకు సంపరితులయ్యారని ఉంది. ఆయన నిత్యము సదానందుడి సలహా తీసుకునేవారు. అందుకని మహాత్ములను పూజించడం చక్రవర్తులకే పరిపాటి. మరి ఇప్పుడు మన సమాజంలో చక్రవర్తులు ఎవరు? ఇప్పుడు ఆధునిక సమాజంలో ప్రజల హృదయాలలో నిలిచిన మహాత్ములే ఆధ్యాత్మిక చక్రవర్తులు. అట్లా ఎక్కడా సమాజానికి తెలియనంతటి చక్రవర్తి వెంకటస్వామి, జనహృదయ చక్రవర్తి, నిరుపేద నారాయణ చక్రవర్తి. ఎలా? మామూలుగా ఎవరన్నా ఏదైనా ఇస్తారంటే ఇప్పుడు బహుమతులు అంటే బలే ఇష్టం కదా, అందుకని మనం ఇప్పుడు ఏ కార్యక్రమానికి పోయినా అక్కడ ఏదో బహుమతులు, విదేశాల్లో అయితే రిటర్న్ గిఫ్ట్ కూడా, ఇలాంటివన్నీ పరిపాటి అయిపోయి ఎప్పుడూ ఏది ఆశించకుండా అవతలి వాళ్ళ శ్రేయస్సు మాత్రమే కోరిన మహాపురుషుల కోవలోకి ఆయన వస్తారు. మరి ఆయన్ని ఆ మహారాజు, ఆ చక్రవర్తి, ఆధ్యాత్మిక చక్రవర్తి ఆయన్ని ఎలా అనగలుగుతాం?
అంటే కొన్ని చిన్న ఉదాహరణలు చెప్పుకుందాం. ఒకసారి ఇక్కడ మన వెంకటగిరి రాజా గారికి గూడూరు దగ్గర ఒక మైన్ ఉంది, అబ్రకం మైన్ ఉంది, మైకా మైన్ ఉంది. దాని లోపల ఎక్కడో లోపల ఇన్క్లైన్స్ అంటారు, ఒక సొరంగంలోంచి ఇంకో సొరంగంలో అక్కడ 6 మంది మనుషులు ఇరుక్కుపోయారు. వాళ్ళకి బయట ఉండే మనుషులతో సంబంధం లేకుండా వాళ్ళు లోపల ఉండిపోయారు. అసలు వాళ్ళు ఉన్నారో పోయారో కూడా తెలియదు. స్వామి ఇట్లా 10 మందికి జీవనాధారమైన దగ్గర వెళ్ళి గుండె వెలిగించి లోక శ్రేయస్సు కోసం 10 మందికి ఆహారం దొరుకుతుందని ఆదరించేవారు, ఆశీర్వదించేవారు. వాళ్ళు బాగుపడటం తన బాగుగా చూసేవారు. ఆ విధంగా అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు గుండం వెలిగించేవారు. ఈ విషయం తెలియగానే వెంకటేశ్వరం వచ్చేసారు. వచ్చి అక్కడ గుండం వేసి ప్రమాణపత్రాలు రాయించి ఆ లోపల వాళ్ళ శ్రేయస్సు కోసం ఏం తపస్సు చేశారో, ఏమి ఆశీర్వాదం అనుగ్రహించారో విచిత్రం. 6 మంది మనుషులు కొన్ని రోజుల పాటు లోపల ఇరుక్కుపోయిన వాళ్ళు అసలు ఈ గనుల చరిత్రలోనే విచిత్రంగా క్షేమంగా బయటపడ్డారు. ముందుగా స్వామి రాయించి పెట్టారు ప్రమాణపత్రాన్ని. నెల్లూరు జిల్లాలో జరిగిన మహాద్భుతాలలో అది ఒకటి. 6 ప్రాణాలు కుదుటపడి బయటపడి రావడం అద్భుతం, విచిత్రం. అప్పుడు వెంకటగిరి రాజాగారికి ఈ విషయం చెప్తే ఆయన వచ్చారు. వచ్చి సాధారణంగా రాజులు ఎలా ఉంటారు, కానీ నిజంగా మన ఈ వెంకటగిరి ప్రాంతపు రాజులు చాలా సంస్కారవంతులు, సహృదయులు. అందుకని వారు వచ్చి ఏం చేశారంటే ఆయన వెంకటస్వామి వారి సన్నిధికి వచ్చి కృతజ్ఞతగా స్వామికి మనం ఆశ్రమం కట్టిస్తాం అని ప్రతిపాదించారు. స్వామి ప్రవర్తన విచిత్రం. అయ్యా ఏందయ్యా ఆయన అనేదే అన్నాడు. స్వామి ఆయన ఆశ్రమం కట్టిస్తారట మీకు, అందరికీ అన్నీ మనమే ఇస్తుంటే మనకేందయ్యా ఆయన ఇచ్చేది అన్నారు. అంటే వినయంగా వినమ్రంగా దాన్ని తిరస్కరించారు. ఎందుకని, చేసిన సహాయానికి ప్రతి సహాయం తీసుకోవటం వెంకటేశ్వరస్వామి స్వభావం కాదు. ఆయన మానవాళికి చేసిన హితానికి తిరిగి ప్రతిఫలం చెల్లించగలవారు ఎవరు, భగవంతుడు తప్ప. అందుకే ఆయన ఎప్పుడూ ఎవరి నుంచి ఇట్లా ఆశించేవారు కాదు. అయితే మీరు ఎవరన్నా అనవచ్చు, అయ్యా దక్షిణాకుక్షణ ఇస్తావా అని బాబా అన్నది, ఆయన ఏదైనా కొంచెం చిల్లర ఎవడన్నా ఇస్తే దాన్ని తీసి అక్కడ ఖర్చులకు పెట్టించింది, దీని సంగతి ఏమంటారని. అది వాళ్లకు ఆ సంస్కారం నేర్పడం ఒకటి. అదేవిధంగా వాళ్లకు హితవు శ్రేయస్కరం కోసం చేశారే కానీ స్వామి ఎప్పుడు ధన కనక వస్తువాహనాదులు వేటిని సేకరించి వెనకేయలేదు. ఆయన ఆధ్యాత్మిక స్ఫూర్తితో తపో నియతితోనే జీవించారు. మహారాజాధిరాజులాగా, చక్రవర్తిలాగా జీవించారు. ఒక్కోసారి ఆయన జనాలతో నడుస్తూ ఉంటే దూరం నుంచి గుంపు మంది కలో గంజో ఎక్కడుందో తెలియకపోయినా సరే వాళ్ళు కదిలిపోయే తీరు మాత్రం పరమద్భుతంగా ఉండేదని చూసిన వాళ్ళు చెబుతారు. ముదిగేళ్ళలో మనకు అట్లాంటి సంఘటనలు కొన్ని తెలిసాయి. 4 దిక్కులకు పరిగెత్తి 4 ఇళ్లలో అన్నం తెచ్చి అవి ఒక చోట పెట్టి స్వామిని అడిగితే వాటిలో మజ్జిగ పోసి కలిపి అందరికీ ఇస్తే ఆకలి తీరిపోయిందిట. వేదవ్యాస మహర్షి రాసిన మహాభారతంలో 10,000 మంది శిష్యులతో దూర్వాస మహర్షి అడవిలో ఉండే ధర్మరాజాదుల దగ్గరికి వస్తాడు. ఎందుకు వస్తాడు, దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు పంపిస్తాడు. దుర్యోధనుడు దుర్వాసుని సేవిస్తాడు. ఏం కావాలో అడగబోయి అంటాడు. నాకు 2 కళ్ళు పోయినా పర్వాలేదు, అవతలడికి ఒక్కన్ను పోవాలనే స్వభావం ఆ దుర్యోధనుడు. అందుకని, స్వామి మీరు మీ 10,000 మంది శిష్యులతో భోజనం వేళ అయిన తర్వాత ఆ ధర్మరాజు దగ్గరికి పోమని అన్ని విధాలా చెడపాలని ప్రయత్నం అన్నమాట. అంటే సరేలే అని నవ్వుకుంటే వెళ్తాడు. తీరా అక్కడికి పోగానే ఉన్నట్టుండి అడవిలో ఆ ద్రౌపది పంచపాండవులు ఉండే ఆ కుటీరానికి వెళ్ళి, అయ్యా నేను నా 10,000 మంది శిష్యులం వచ్చాం, భోజనానికి ఏర్పాటు భిక్ష ఇవ్వండి అని చెప్పి, సరే అయితే స్నానానికి పోయిస్తానని బయలుదేరతాడు ఆయన. వెంటనే ఆమె ఏం చేస్తుంది, ద్రౌపది మాత కృష్ణ పరమాత్ముణ్ణి, ఓ అన్న ఇదిగో కష్టం అని చెప్పుకుంటుంది. ఆ కృష్ణ పరమాత్మ స్వరూపంలో కూడా వెంకటస్వామి ఉండి ఉంటాడు. వెంకటస్వామిలో కృష్ణ పరమాత్ముడు సార్థకంగా ఉండి ఉంటాడు.
ఈ జాతిలో మహాత్ములు అందరూ ఒకటే కదా. ఆ విధంగా శిష్ట శాఖాన్నలవమును లోవిలోని ఆ లోవిలో ఉండే శిష్ట శాఖాన్నలవమును తీసుకుని ఆ అన్నయ్య కృష్ణ పరమాత్ముడు స్వీకరించి వాళ్లకు ఆకలి లేకుండా సమృద్ధిగా మార్చేశాడు. ఇంకా ఒక చిన్న ఆహార పదార్థం ఎక్కడానికి వీళ్ళంత కడుపు నిండిపోయింది. ఆ విషయం గ్రహించిన దూర్వాసుడు అనుగ్రహించి ఆశీస్సులిచ్చి వెళ్ళడం అక్కడ విశేషం. అట్లా ఇంకా ఆకలి బాధ లేదు, దేన్ని గురించిన ఇబ్బంది లేదు. అద్భుతమైన జీవితం స్వామితో కూడా ఆ భక్తులది. ఈరోజు మనం చెప్పుకునే సంఘటన కూడా అట్లాంటిదే. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టాలి. ఆ ఊరి చివరికి వాళ్ళు బండి పంపిస్తారు. ఆయన బండి ఎక్కడు నడుచుకొని వస్తాడు. అంటే ఏమిటి, వాళ్ళకు ఒక పని చేస్తే దాని నుంచి ఏదో ఒకటి స్వీకరించడం ఆయన పద్ధతి కాదు. ఆ విధంగా వెంకయ్య స్వామి ఒక మహారాజు, ఆధ్యాత్మిక రాజు, ఒక ఆధ్యాత్మిక చక్రవర్తులైనటువంటి వారి కోవలో మనిషి. ఆ విధంగా ఆయన అర్థం చేసుకున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఈ చలమానాయుడు గనుక మనం ఈ పరిశోధన ప్రారంభించినప్పుడు దేహధారిగా ఉండి ఉంటే ఇంకెన్నో విషయాలు చెప్పగలిగేవాడు. కానీ స్వామి దయ వల్ల మనకు లభించినవి తక్కువేమీ కాదు. తక్కువేమీ మనకు స్వామి మన తోడు ఉండు వరకు అని మనం సత్సంగం కొనసాగించుకుందాం. ఆదినారాయణ.